హితకర చూర్ణం అయితే తయారు చేసుకోబోతున్నావు బా మనం సంజీవనిలో మన దానికి కావాల్సిన పదార్థాలు అయితే తెలుసుకుందాం మిరియాలు మెంతులు ధనియాలు బాదం పప్పు సో కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా మరి ఇప్పుడు ఎలా తయారు చేయాలి ఏంటో కూడా చూద్దాం మ్యామ్ స్టార్ట్ చేద్దామా యా స్టార్ట్ చేద్దాం ముందుగా మనం తీసుకున్నవన్నీ కూడా ఈక్వల్ క్వాంటిటీస్ లో తీసుకున్నాం అన్ని ఒక్కొక్క కప్పు సో అవన్నీ కూడా మనం డ్రై రోస్ట్ చేసుకుందాం ఓకే సో మీరు నేత్రానికి హితకరంగా ఉంటుంది అని చెప్పి చెప్పారు కదా అంతే కాకుండా ఇంకా దీంట్లో ఏమేం ప్రాపర్టీస్ ఉన్నాయి ఎవరికి ఎక్కువగా యూస్ఫుల్ అవుతుంది ఇది ముఖ్యంగా చిన్న పిల్లలకి చాలా బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే చిన్న పిల్లల్లో మనకి ఏదైతే నేత్రం డెవలప్మెంట్ ఉంటుందో మనకి గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడే దాని యొక్క డెవలప్మెంట్ అంతా కంప్లీట్ అవుతుంది కానీ సైట్ ఏదైతే ఉంటుందో అది గ్రాడ్యువల్గా 1 to 3 to 4 ఇయర్స్ వరకు కూడా అది స్టాగ్నెంట్ అయిపోతుంది అన్నమాట సో అలా వాళ్ళ చూపు చాలా క్లియర్గా ఉండడం ఐ సైట్కి సంబంధించినటువంటి నరాలు కానివ్వండి మజిల్స్ కానీ కరెక్ట్గా ఉండడానికి ఈ రకమైన చూర్ణం చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఓకే అండ్ చిన్న పిల్లలు నేను అన్ని వేసేస్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ ఈక్వల్ క్వాంటిటీస్ లో ఉన్నాయి వేగించమన్నారు కాబట్టి నేను స్టార్ట్ చేశాను అన్ని ఒక్కొక్క స్పూన్ యా సో ఒక స్పూన్ మిరియాలు ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ ధనియాలు అలాగే ఇదిగో ఇవన్నీ ఒక స్పూన్ అంటే మనము బాదం పప్పు ఇవన్నీ తీసుకుంటున్నాము సో అంటే ఇవన్నీ కూడా కళ్ళకి వర్క్ చేస్తాయంటారా మనకి సైట్ రాకుండా ఒకవేళ సైట్ పప్పు బాధపడే వాళ్ళు కూడా ఇది ప్రతిరోజు తీసుకున్నట్లయితే తగ్గే అవకాశం ఉంటుంది చాలా బాగా ఎందుకంటే మనం ఫస్ట్ గా తీసుకున్న బాదం పప్పు ఉంది కదా మనకి బాదం గురించి మన శాస్త్రంలో వివరించినప్పుడే అది నేత్రానికి నేత్రియం అని చెప్పారనమాట అంటే నేత్రాలకు హితకరంగా ఉంటుందని చెప్పారు అలానే బల్యంగా కూడా ఉంటుందని చెప్పారనమాట ఎందుకంటే మనకి అది పిత్త దోషాన్ని కూడా తగ్గిస్తుంది బాదం అంటే మన నేత్రాలకి ఏదైనా హానికరం జరిగింది అంటే మన శరీరంలో ఉన్నటువంటి అధిక పిత్త దోషం వల్ల మనకు అలాంటి హాని జరుగుతుంది సో అది తగ్గించి అలానే మన కళ్ళకు సంరక్షణగా పనిచేస్తుంది అన్నమాట అంటే కంటికి సంబంధించిన ధాతువుని పోషణ చేస్తుంది అందుకోసం అని మన అంటే మన ఏదైతే స్రోతస్సులు ఉన్నాయో అంటే కంటికి సంబంధించినటువంటి లైట్ ఫోకస్ అయ్యేటువంటి ప్రాసెస్ ఉంటుంది చూసావా దానిలో ఎటువంటి అడ్డంకులు రాకుండా ఇది హెల్ప్ చేస్తుంది మనకి అంటే ఇప్పుడు నాకు అంటే వేడి ఎక్కువగా చేస్తే కూడా ఐసైట్ వస్తుంది నాకు ఫస్ట్ టైం ఇప్పుడే తెలిసింది ఆ విషయం ఎందుకంటే మన శాస్త్రంలో క్లియర్ గా మెన్షన్ చేశారనమాట క్షార అంటే ఆల్కలీ సబ్స్టెన్సెస్ ఎక్కువగా యూజ్ చేసినప్పుడు తర్వాత అగ్నికి సంబంధించిన అంటే వేడి ఎక్కువగా తీసుకున్నప్పుడు మనకి కళ్ళకి చాలా హానికరంగా ఉంటుంది అనమాట అంటే ఊర్ధ్వ చతుర్భాగానికి సంబంధించినటువంటి రోగాలలో కళ్ళు కూడా ముఖ్యమైనవి అనమాట సో ఆ రోగాలలో మనకి కళ్ళకి ఎక్కువగా వేడి చేసినప్పుడు కూడా మీరు చూసారా ఎప్పుడైనా మనకు వేడి చేసినప్పుడు కళ్ళు మండుతాయి సో మనకి అది కళ్ళు మండుతున్నాయి అంటే అది ఒక మనకి సెన్సిబుల్ అన్నమాట అంటే నేత్రాలకు ఏదో అహితంగా ఉంది అని సో మన శరీరంలో ఉన్న పిత్త దోషం తగ్గింది అనుకోండి ఆటోమేటిక్ గా నార్మల్ అయిపోతుంది ఓకే ఓకే సో ఏదైనా సరే మనము కారాన్ని తగ్గించి తినడము నూనెని తగ్గించుకొని తినడము ఉప్పుని కొద్దిగా తగ్గించుకొని తినడం అన్ని సమకాలంలో అంటే మరి ఎక్కువగా కాకుండా మీడియం గా తినటం అలాంటివన్నీ చేస్తూ ఒకవేళ సైట్ ప్రాబ్లమ్ తో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళందరూ కూడా ఇదిగో ఈక్వల్ క్వాంటిటీస్ ఇప్పుడు మనము మన ఇంట్లోనే అందుబాటులోనే ఉంటాయి కాబట్టి నేను చక్కగా ఇలా చూర్ణం లాగా తయారు చేసుకుంటే ఎలా తీసుకోవాలి ఎంత తీసుకోవాలి అనేది మేడం చెప్తారు ఇక్కడ మ్యామ్ నేను ఇందాక మీరు చెప్తుంటే డిస్టర్బెన్స్ ఎందుకంటే నేను ఆల్రెడీ స్టవ్ కూడా ఆఫ్ చేసేసాను సో వేగిపోయి స్టవ్ కూడా ఆఫ్ చేశాను కాబట్టి ఇది టెంపరేచర్ కూడా తగ్గిపోయింది సో మిక్సీ జార్ లో వేసుకోవచ్చు ఇప్పుడు మనం ఇలా కొంచెం చల్లారినంతా కూడా మిక్సీ జార్ లో వేసేసుకుందాం ఇప్పుడు మిశ్రమాన్ని అంతా కూడా మనం చక్కగా పౌడర్ లాగా గ్రైండ్ చేసేసుకున్నాం సో ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నటువంటి మిశ్రమం ఇలా ఉంది చూసారా ఓకే సో కొంచెం ఫైన్ పౌడర్ అండ్ కొంచెం మధ్యలో అలా ధనియాలు తగులుతూ ఉంటాయి సో అలా చీవ్ చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది సో దీన్ని మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఓకే సో ఇప్పుడు ఇది ఎవరెవరు ఎంత తీసుకోవాలి ఎలా తీసుకోవాలి అది కూడా చెప్పేసేది సో ఇప్పుడు ఈ మిశ్రమం అంతా కూడా మనం ఇలా పౌడర్ లాగా చేసేసుకున్నాం కదా సో దీనిని చిన్నపిల్లలు 3 to 6 grams వరకు తీసుకోవచ్చు చిన్నపిల్లలు అంటే మనం అట్లీస్ట్ 2 to 3 ఇయర్స్ నుంచి కూడా స్టార్ట్ చేయొచ్చు ఒకవేళ వాళ్ళకి ఐసైట్ ఏదైనా ప్రాబ్లం ఉందని మనం గమనించినట్లయితే స్క్వింట్ లాగా కానీ లేకపోతే కళ్ళలో నుంచి ఎక్కువగా నీళ్లు కారడము ఇట్లాంటివి ఊరికనే రెడ్నెస్ అవ్వడం ఇలాంటివి లక్షణాలు మనకు కనిపించినట్లయితే చిన్నపిల్లలు అప్పటి నుంచే స్టార్ట్ చేయొచ్చు 1 to 2 ఇయర్స్ నుంచి లేదు కొంచెం పెద్దవాళ్ళే ఎక్కువ ఫోన్ చూసి సైట్ ప్రాబ్లం అయిందంటే మాత్రం రోజు కూడా తినిపించవచ్చు అండ్ 3 to 6 grams ఒక చిన్న గ్లాస్ పాలల్లో కలిపి తాగిస్తే చాలా బాగుంటుంది ఓకే
కాల్షియం సపోర్ట్ ఉంటుంది కదా, మనకి కళ్ళకి సపోర్ట్ చేసేటువంటి రాడ్స్ అండ్ కోన్స్ అని ఉంటాయి అనమాట, అవి లైట్ మనకి పర్సెప్షన్ కి ఇంపార్టెంట్ ఉంటాయి, వాటికి కాల్షియం సపోర్ట్ అవసరం అవుతుంది అనమాట. సో మన బాదం పప్పులో ఉన్నటువంటిది, తర్వాత ధనియాలలో ఉన్నటువంటి కాల్షియం ఏదైతే ఉందో అది మనకి చేరుతాయి అనమాట. అంటే మనకి కంటి చూపు మెరుగయ్యే అంత వరకు రోజు తీసేసుకోవచ్చు, ఎందుకంటే దీనిలో హానికరమైనటువంటి వస్తువులు ఏవీ లేవు. సో మనం నిత్యం ఇవి వాడుతూనే ఉంటాం మన రోజు తీసుకునే ఆహారంలో, కాబట్టి ఇవి ఎప్పటికీ కూడా వాడుకోవచ్చు. ఇన్ని రోజులు తీసుకోవాలి తీసుకోవాలని ఏం లేదు, మనకి కంటి చూపు మెరుగయ్యేంత వరకు మాత్రం తప్పకుండా తీసుకోవాలి. సో నేత్రాలకు హితకరమైనటువంటి నేత్ర హితకర చూర్ణం రెడీగా ఉంది. సో విన్నారు కదా, నేత్ర హితకర చూర్ణం అయితే రెడీగా ఉంది. ఈ రోజుల్లో అందరికీ సైట్, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అసలు సైట్తో బాధపడుతున్నారు. కాబట్టి అలా వచ్చిన వాళ్ళు ఇలాంటివి ఫాలో అవుతూ ఉండండి. అంటే మీ మెడిసిన్స్ ఆపమని కాదు, అది వేసుకుంటే ఇది కూడా తీసుకుంటే సో దట్ అనేది మనకి ఆ ప్రాబ్లం నుంచి బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. ఇలా ట్రై చేయండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. నేత్రహితకర చూర్ణం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మిరియాలు, మెంతులు, ధనియాలు, బాదం పప్పు. నేత్రహితకర చూర్ణం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని, పాన్ వేడయ్యాక ముందుగా ఒక చెంచా మెంతులు, ఒక చెంచా ధనియాలు, ఒక చెంచా మిరియాలు, ఒక చెంచా బాదం పప్పు వేసి వేయించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మిశ్రమం చల్లారాక మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని బౌల్లోకి తీసుకుంటే పెద్దలకు చిన్నపిల్లలకు కళ్ళ సంబంధిత సమస్యలను అరికట్టడానికి ఎంతో ఉపయుక్తకరమైన నేత్రహితకర చూర్ణం రెడీ. Thank you.